నేను హిందువుని, నేను భక్తుడిని, నేను మాంసాహారం కూడా తిన, మందు కూడా తాగా, బండి సంజయ్ లాగా. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు, నేను అనని మాటలు ఎక్కడన్నా అని ఉంటే మీడియా ఊరుకుంటుందా? రాముని జన్మ ఎక్కడని అడిగేంత మూర్ఖుడు ఉన్నాడు ఎవడన్నా? అటువంటి రాముణ్ణి ఓట్ల రూపంలో అడుక్కునే మీరు, మలుచుకుని మార్కెటింగ్ చేసుకునే మీరు, రాముని జన్మ గురించి కూడా సంశయం అంశంలు ఏమని ఎత్తుతున్నారంటే మీ మూర్ఖత్వం ఎంత ఉందో ఒక్కసారి భక్తులంతా ఆలోచన చేయాలి. నేను ఎన్నడని అని ఉన్నట్టుగా చూపెడితే నేను సజీవ దహనానికి కూడా నాకు నేనుగా సిద్ధం. అనని మాటలు ఆపాదించే విధంగా మాట్లాడితే నీ రాజకీయ రంగు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ ఆ వీడియో ప్రత్యక్షం, ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు, కేటీఆర్ ఈయన ఇద్దరు దోస్తులు నన్ను క్రిటిసైజ్ చేస్తారు, రాముడు జన్మ ఎక్కడ అన్నారు, అక్షింతలు ఎక్కడ అన్నారు, మీ అమ్మ కుట్టినవా అన్నాను అని మళ్ళీ నేను అమ్మ పేరు రాజకీయం చేస్తున్నా అంటున్నాడు. నేను మా అమ్మ పేరు రాజకీయం, అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతికున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటావు విధవా, నువ్వు మళ్ళీ మా అమ్మ కాలు ముక్తా అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు? నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా అయినా వారిని వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా అలా కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే? ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికి తెలుసు, ఏడుకైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇవాళ 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మక్షోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని మళ్ళీ పేపర్లలో దొంగ జపాలు, అమ్మ పేరు రాజకీయ, నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా? నేను అడిగిన ఈ ఎమ్మెల్యే ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసావు చర్చకు రమ్మని అడిగినా నేను చేసినవి చూపిస్తానని చెప్తున్న ఇవాళ కూడా రోడ్లు ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసావు ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు, ఈ వేములవాడ దేవస్థానం హిందువు అని చెప్పుకుంటావు కదా ఏం చేసావు చెప్పు, రాముని పేరు పొద్దుగాలి, అసలు మంగళసూత్రాలు అమ్ముకున్నాను, భార్య మంగళసూత్రం విలువ తెలుసా? ఎన్నికల్లో ఓట్ల కొరకు పిచ్చగా లెక్క పెళ్ళ మంగళసూత్రాలు అమ్ముకున్నాను, నువ్వు ఒక విధవ నన్ను అంటుండి అలా ఎంపీగా నేను గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావని సిగ్గున్నారని 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినావు, అసలు ఎంపీకి నీకు అర్హత ఉందా పూర్తి చేసేది? అసలు ఎంపీగా రాజీనామా చేయాలి కానీ ఎమ్మెల్యే ఓడిపోయినాక మొన్న నేను నా నియోజకవర్గం ఎక్కడో పోయి కూడా గెలిచాను మొగోడిని, నీకు దమ్ముందా? నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయి 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గంగుల కమలాగా నువ్వు కుమ్ముక్కాయి, నువ్వు ఎమ్మెల్యే ఓడిపోవాలి, మళ్ళీ వాడో వీడో రాళ్ళు కొట్టినట్టు ఇటువంటి స్థానబుద్ధి తెచ్చుకోవాలి. ఉస్నావా నియోజకవర్గాల మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో 8,000 ఓట్లు వస్తే వాళ్ళకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. నాకు పార్లమెంట్ ఎన్నికల బండి సంజయ్ పోటీ చేసినాడు కూడా వినోద్రావు ఓట్లు వస్తే నాకు ఆయనకు 5,000 తేడా ఉంటే 3వ స్థానంలో 20,000 ఓట్లు కూడా రాలే. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 100 మంది లేరు ర్యాలీలా, మా అటువంటితో ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300-300 మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేము ఏమను చాలామంది ఉస్నావు గస్తుంటూ పోతుంటారు రంగట్ల ఎలుగతులు తిరిగి చూస్తున్నావు సిద్దిపేట రోడ్డు మీద 100 మంది వచ్చిపోతారు, ఆయనలో ఇల్లొక్కడు 5 నెలలు రాలే, ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దునే దండం పెట్టినా ఆ పోలీసులు కూడా చెప్పిన ఎందుకే 300-300 మంది పోలీసులు ఆయన ఎవడే ఉంటాడు ఆయన రెచ్చగొట్టుకోవడానికి? మొన్న కూడా మొహరం పండుగకి ఏదో రాళ్ళు వేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు. ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి. అసలు కేసీఆర్ గారు కూడా ఏమన్నారా పోయిన ఎన్నికల్లా, అరే నేను యజ్ఞాలు చేస్తా, నేను ఇంత పెద్ద భక్తుడిని, పాడోడు ఈడోడ హిందుగాలు బొందుగాలు అని పెద్ద హిందువుల పేరున బ్రాండ్ అంటాడు, నాకంటే ఎవడు ఎక్కువ అన్నాడు, దాన్ని ఎన్నికల రాజకీయం చేసుకొని గెలిచిన బిడ్డ ఇలా తల్లి, ఏ తల్లి అందరికీ తల్లి, తల్లిని రాజకీయాలకు లాగినావు. నేను ఈ తెలంగాణలో తల్లులందరినీ కోరుతున్నా, అలా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా, నా తల్లి ఇలా క్షోభిస్తుంది, మనసు బాధపడుతుంది, మా అమ్మది ఏడుస్తుంది, బిడ్డ నా తల్లి గురించి మాట్లాడినావు జాగ్రత్త, ఆవేదనతో చెప్తా ఉన్నా నిన్న మొన్న నాకు తెలుసు, మా మిత్రులంతా మాట్లాడితే ఒక్కొక్కరోజు రాత్రి నిద్రపోలే. అటువంటి పరిస్థితులలో మా అమ్మగారు మీరందరూ తెలుసు కదా కుటుంబం, మా కుటుంబం నేపథ్యం, వాడు నా తల్లి గురించి మాట్లాడతాడే మళ్ళీ పేపర్లలో వాట్సాప్లలో అమ్మ పేరు రాజకీయం చేస్తుంది, నేను అన్న అమ్మ పేరు తీసిందా ఎప్పుడన్నా? ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం, ఎవరినైనా ఎక్కడైనా నా కుటుంబ సభ్యుల పేరు తీసినామా? వీడియో చూడండి, నేను మీ అమ్మని అనలే, మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నారని, రాముడు జన్మ ఎక్కడ అడిగిందని, అక్షింతల గురించి అడిగిందని, మీ అమ్మకు నువ్వు పుట్టినవా అని అంటే వాళ్ళ అమ్మ జవాబు చెప్పాలి. మళ్ళా ఉస్నాబాద్ సభలో
మా బతుకునమ్మని పట్టుకోవట్లట. అందరు కోరుతున్న దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు 5 ఏళ్ళు ఎక్కడ కనవల్లే. ఏ ఊర్లో తిరిగిండు అడుగుని, ఏ ఊరికి ఏం చేసాడు అడుగుని. ఇటువంటి వాడు 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి అఖిల భారత భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే బటర్ఫ్లాప్ ఓడిపోయి ఈయన ఎంపీ అట.